Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ పదవులు ఎలా ఇస్తారో తెలుసా? ఇదిగో ఈ ఉదాహరణ చూడండి. వైసీపీలో ఎవరికి పదవి ఇవ్వాలన్నా వారి బ్యాక్గ్రౌండ్ చూస్తారు. రాజకీయంగా తమ పార్టీకి ఎలా ఉపయోగపడ్డారు, భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతారన్నది బేరేజ్ వేసుకున్న తర్వాతే జగన్ పదవులను ఇస్తారు. తాము కూడా ఊహించని నేతలకు పదవులు దక్కుతుండడం వైసీపీలో జోష్ నింపుతోంది. భవిష్యత్తులో పార్టీకి పనిచేస్తే పదవులు దక్కుతాయన్న సంకేతాలను జగన్ పార్టీ నేతలకు బలంగా పంపగలిగారు. ఆ కోవలోకి చెందిన వారే తూర్పుగోదావరి జిల్లా అనంత ఉదయ భాస్కర్ నియామకం. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరానికి చెందిన నేత అనంత ఉదయ భాస్కర్. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలోనే ఉన్నారు. రంపచోడవరంలో పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. రంపచోడవరం రిజర్వ్డ్ నియోజకవర్గం. అనంత ఉదయ భాస్కర్ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. ఆయనకు అక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ లేదు. ఈ కారణంగానే జగన్ ఏరువు కోరి ఆయనను ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. రంపచోడవరంలో అనంత ఉదయ భాస్కర్ చెప్పిన అభ్యర్థికే ఎమ్మెల్యే సీటు దక్కుతుంది. వైసీపీ అభ్యర్థి గెలుపును ఆయన తన భుజస్కందాలపై వేసుకుంటారు. 2014లో వంతం రాజేశ్వరిని ఆయన వైసీపీ అభ్యర్థిగా ప్రతిపాదించడంతో జగన్ ఓకే చేశారు. తీరా గెలిచిన తర్వాత వంతం రాజేశ్వరి వైసీపీని బీడీ టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికలలో అనంత ఉదయ భాస్కర్ భాగ్యలక్ష్మి పేరును ప్రతిపాదించినా వెంటనే ఓకే చెప్పేశారు. రంపచోడవరంలో పార్టీ 2 సార్లు గెలుస్తూ వస్తుందంటే దానికి కారణం అనంత ఉదయ భాస్కర్. ఎమ్మెల్యేతో కొంత విభేదాలున్నప్పటికీ వైసీపీ కేడర్ ఎక్కువగా ఆయన చెప్పినట్లే నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు జగన్ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి పెద్దల సభకు పంపారు. వైసీపీ అధికారులకు వచ్చిన వెంటనే ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ ఇచ్చి నమ్మకంతో పనిచేస్తే పదవులు వస్తాయన్న సంకేతాలను పంపారు.